అమెరికా నుంచి భారత్ వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి ద్రవ్యోల్పణం ప్రభావంతో ఐటీలు అసలు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయనే కొత్త చర్చ మొదలైంది ఐటీ కంపెనీలో భారీగా ఉద్యోగాల కోతలకు కారణాలు ఏవైనా ఉద్యోగాలు తొలగించడమే పరిష్కారమనే విధంగా ముందుకు పోతున్నాయి ఐటీ పరిశ్రమకు గడ్డు కాలం మొదలైందా స్టార్టప్ల నుంచి టాప్ కంపెనీల దాకా ఎక్కడ ఐటీ ఉద్యోగులకు జాబ్ గ్యారంటీ లేకుండా పోయిందా వేల మంది ఉద్యోగాలు రోడ్డున పడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఐటీ రంగం కుదేలుగా ప్రధాన కారణం ఏంటి కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి అత్యధికులు ఉపాధిని కోల్పోయారు ఆకలి మరణాలు సంభవించాయి చాలామంది చిన్నారులు అనాథులుగా మారారు అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది ఉద్యోగులకు ఎన్ని ప్రోత్సాహకాలు అందించింది ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోం చేపట్టి ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు అందిస్తూ ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించింది ఈ సమయంలో నిపుణానా ఉద్యోగులకు అద్భుత అవకాశాలు లభించాయి ప్రాంగణ నియామకాలు ఎక్కువగా జరిగాయి ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో అతలకుతలమయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి ఈ సంక్షోభం ఒక్క దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచవ్యాప్తంగా నేడు ఐటీ రంగంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఐటీ రంగం కుదేలుగా గల కారణాలు పరిశీలిస్తే నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అధిక ద్రవ్యోల్పణంతో అతలకుతలమవుతున్నాయి ప్రధానంగా దీనిని అదుపు చేసే ఉద్దేశంతో ద్రవ్య చలామణిని అరికట్టడానికి తొలుత అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ బంటి రేట్లను అప్పించింది ఇదే బాటలో మిగిలిన దేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి భారతదేశానికి చెందిన రిజర్వ్ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్దం జరుగుతున్నప్పటికీ నుంచి ఆర్థిక మాధ్యం ముంచుకు వస్తుందనే భయాలు మరింత పెరిగాయి అంతేకాదు ఆ సంకేతాలు రోజురోజుకు ఉధృతమవుతూ వస్తున్నాయి కోవిడ్ విపత్తులో కూడా చెక్కు చెదరకుండా అభివృద్ధి బాటలో కొనసాగిన ఐటీ రంగంపై ఇది పెను ప్రమాదం చూపనుంది మున్ముందు ఈ రంగంలో రెండు వేల ఎనిమిది నాటి గడ్డు పరిస్థితులు పునరావృతం అయ్యే ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న మాధ్యం గాలులు ఐటీ రంగానికి నేరుగా తాకాయి మారుతున్న ఈ పరిస్థితులలో మాధ్యం యొక్క తీవ్రత రానున్న ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు ఐటీ రంగానికి ఎక్కువగా ఉంటుందని ప్రపంచ దేశాల సీఈఓలు సైతం హెచ్చరిస్తున్నారు ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు మొదలెట్టాయి వ్యయ నియంత్రణకై విభిన్న మార్గాలు అమలుపరుస్తున్న కంపెనీల ఉనికిని కాపాడుకోవడానికి సతమతమవుతుంటాయి దీనిలో భాగంగా చిన్న ఐటీ కంపెనీలే కాదు బడా కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించడంలో తమ వ్యూహాలను అమలుపరుస్తున్నాయి కొత్తగా ప్రాంగణ నియామకాలు తగ్గిపోయాయి క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎన్నో వడపోతల మధ్య ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ వచ్చినప్పటికీ ఉద్యోగం లభిస్తుంది అనే నమ్మకం నేడు లేకుండా పోయింది ఆఫర్ లెటర్ విషయమై అభ్యర్థులు వివరణ కోరుతూ ఉంటే సమాధానమిచ్చే వాళ్లే కరువయ్యారు మీకు వేరొక నుంచి అవకాశం వస్తే ఉపయోగించుకోండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నాయి ఇక కొన్ని కంపెనీలు అయితే ఇచ్చిన ఆఫర్ లెటర్లు కూడా వెనక్కి తీసుకుంటున్నాయి హెచ్చు వేతనాలు తీసుకునే నిపుణుల వేతనాలలో సైతం కోతలు మొదలు పెట్టారు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల పెంపు వాయిదా వేయడం లేదా తక్కువ పెంపుతో సరిపెట్టే చర్యలు ద్వారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి ప్రమోషన్ల సంగతి సరేసరి ఉద్యోగుల భారాన్ని తొలగించుకోవడానికి కొన్ని కంపెనీలు అయితే మూన్ లైటింగ్ అనేది ఒక సాకుగా చూపించి ఉద్యోగులను తొలగిస్తున్నాయి మరికొన్ని అయితే ఉద్యోగులో సరైన నైపుణ్య ప్రమాణాలు లేవు అంటూ తీసేస్తున్నాయి ఇటువంటి సందర్భంలో నూతన నియామకాల విషయం పక్కన పెడితే గతంలో ఉన్న ఉద్యోగులకి తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న గ్యారంటీ లేకుండా పోయింది ఈ సందర్భంగా ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలయ్యాయి మరొక పక్క ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ప్రాంగణ నియామకం కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశ నిస్పృహాలు మొదలయ్యాయి ఇవన్నీ చూస్తే ఐటీ రంగంలో సంక్షోభం ఆరంభం అయ్యంతనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే మాధ్యం ప్రభావం ఐటీపై స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగులను క్రమంగా తగ్గించుకోవడం తొలగించడం లే ఆఫ్స్ ఇవ్వడం కొత్తగా నియామకాలు ఆపడం వంటివి చేస్తున్నాయి అమెరికాలో అయితే ఈ ముప్పు పేరిట విభిన్న టెక్ కంపెనీలు ఇప్పటికే దాదాపు నలభై ఐదు వేల మందిని తొలగించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో భారత్ ఐటీ రంగానికి రానున్నదని గడ్డు కాలమే అని చెప్పవచ్చు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి అనే నమ్మకం లేకుండా పోయింది అయితే భారత్ దేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను చూసింది చాలా వాటిని ధీటుగా ఎదుర్కొంది అలానే ప్రస్తుతం అమెరికా యూరప్లలో నెలకొన్న తాజా ఆర్థిక మాధ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం చూపబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు వీరి ధీమాకు కారణమేంటంటే ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం కీలక పాత్ర వహిస్తుండడమే అమెరికా టెక్ కంపెనీలపైన ద్రవ్యోల్పణం ప్రభావం పడడంతో ఉద్యోగాల కోతలు తప్పేలా కనిపించట్లేదు ధరల సేగతో అమెరికా ఉక్కిరి బిక్కిరవుతుంది దాన్ని అరికట్టేందుకు పెంచుకుంటూ పోతున్నా ఉపయోగం లేదు ఈ దెబ్బ టెక్ కంపెనీలపైన పడింది చాలా కంపెనీల్లో యాడ్స్ తగ్గించుకున్నాయి బడ్జెట్లో కోత పెట్టాయి దీంతో మెటానికరా లాభం గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాభై రెండు శాతం తగ్గింది ద్రవ్యోల్పణం దెబ్బ నుంచి ఇప్పట్లో బయటపడే పరిస్థితులు కనిపించట్లేదు దాంతో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున ఉద్యోగులని తొలి తప్ప వేరే మార్గం లేదని మెఠా భావిస్తోంది మరోవైపు మెఠా కంటే ముందే అమెరికాలో చాలా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును మొదలుపెట్టాయి వందో వెయ్యో కాదు ఏకంగా నలభైదు వేల మందిని ఇప్పటికి ఇంటికి సాగనంపాయి ఈ పని చేసింది చిన్న చిన్న కంపెనీలు కాదు ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద పెద్ద సంస్థలే పెద్దోలే ద్రవ్యోల్పణి తట్టుకోలేకపోతే ఇక చిన్న కంపెనీలు స్టార్టప్ సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చు కొన్ని కంపెనీలో ఉద్యోగుల్ని తీసేస్తే మరికొన్నిట్లో రిక్రూట్మెంట్ నిలిచిపోయాయి వేల మందిని ఆసక్తిగా రోడ్డున పడేయడం అన్యాయం కాదా అన్న ప్రశ్నలకు పెద్ద కంపెనీలన్నీ ముందుగానే ఆన్సర్లు రెడీ చేసుకున్నాయి మొదట్లో ఎక్కువ మందిని ఉద్యోగులకి తీసుకున్నాం ఇప్పుడు నష్టాన్ని భరించలేక తీసేస్తున్నామంటూ బదిలీస్తున్నాయి అమెరికాలో హార్డ్ డ్రైవర్ల తయారీలో పాపులర్ అయిన సీగేట్ కంపెనీ కూడా లే ఆఫ్ ప్రకటించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు ఎనభై శాతం మందిపై వేటేసింది ఇప్పటికే మూడు వేల మంది ఉద్యోగుల్ని తగ్గించుకుంది చీప్ మేకర్ ఇన్లేట్ కూడా సేమ్ వచ్చే ఏడాదిలో మూడు బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఉద్యోగాలు కోత పెట్టాలని డిసైడ్ అయింది ముఖ్యంగా సెల్స్ మార్కెటింగ్ శాఖలో ఇరవై శాతం ఉద్యోగుల్ని ఇంటికి పంపించాలని నిర్ణయించుకుంది పరిచయం అక్కర్లేని మైక్రోసాఫ్ట్లోనూ ఇదే పరిస్థితి గత జులై నెలలో ఒక శాతం ఉద్యోగుల్ని తొలగించారు అనుకున్న దానికంటే కంటే తక్కువ ఆదాయం రావడమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు ఇక యుఎస్ నుంచే పనిచేసే కాయిన్ బేస్ కంపెనీలను పద్దెనిమిది శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికారు ఇక ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ కు కూడా నష్టాలే మిగిల్చింది దాంతో రెండు పర్యాలలో ఐదు వందల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది స్నాప్చాట్ కూడా ఇరవై శాతం వర్క్ ఫ్రోడ్స్ ను తగ్గించుకుంది వెయ్యికి పైగా ఎంప్లాయీస్ కు సారీ చెప్పేసి బయటకు వెళ్లగొట్టింది ఇక షాహీఫెల్లో వెయ్యి మందిని లిఫ్ట్లో ఏడు వందల అరవై మందిని తగ్గించుకున్నారు నష్టాల పేరుతో దిగ్గజ సంస్థలన్నీ వందల మంది ఉద్యోగుల్ని అకస్మాత్తుగా తొలగించుకుంటూ వచ్చాయి ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నాయి అమెరికాలోనే కాదు ఇండియాలోనే ఇదే సిచ్యువేషన్ మరోసారి ఐటీ రంగం కుదలవుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించడమే కాదు కొత్త నియామకాలను చేపట్టడం లేదు దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది ఐటీ రంగంలో సంక్షోభం ఏ స్థాయికి చేరుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది